నమస్కారం సార్. ముందుగా సర్పంచ్ గారు, ఎలా ఉంది సర్పంచ్ పదవి? అసలు సర్పంచ్ పదవి బాగాలేదు. ఇది అవకాశం మీ మీద ఏమన్నా ఆంక్ష పెట్టిన అనుకోవాలి సార్? ఆంక్షలు ఉన్నాయి. మా కుమ్మరికోటలు చేసేందుకు అదే కార్యక్రమం. సర్పంచ్ పదవి మీద నేనది ఏమన్నా ఆంక్ష ఉన్నాయనుకోవచ్చా? ఈ 2018 చట్టం ప్రకారంగా ఆంక్షలు ఈ చట్టంలో కొంచెం బాగానే ఉన్నాయి. మరో బాధ్యతలు బాగానే పెట్టారా? మరో బాధ్యతలు బాగానే ఉన్నాయి. బాధ్యతలు బాగానే ఉన్నాయి కానీ కాస్త ఏది అంటే సర్పంచుల మీద కూడా చర్య తీసుకునే చట్టం ఒకటి రావడం వల్ల కాస్త పలసన అయిందనుకోవచ్చా ఈ హోదా అనేది? కొంచెం అంటే అదేం లేదు, పంచలాగా ఏం లేదు, బాధ్యతలు బాగా ఎక్కువ. ఓకే, సో మీకు బాధ్యత బాగా పెరగడం వల్ల అంటే మొన్న ఈ గుంటూరుల ప్రణాళికలో ఏమన్నా మీకు మీకు అప్పుడు ట్రైనింగ్లు వచ్చినాయి, ఏవైతే చెప్పారో అవి ఈ ముప్పై ప్రణాళికలు ఏమన్నా అభివృద్ధి అని అనుకోవచ్చు సార్? చాలా మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 ప్రణాళికలు బాగా అభివృద్ధి జరిగింది. అంటే ఈ 30 మాత్రం వాళ్ళు ఏమైతే చేపట్టడం జరిగిందో అవి అయితే మాత్రం సక్సెస్ అయింది అనుకోవచ్చు. 100% సక్సెస్ అయింది ఇక్కడ. ఇక్కడ సార్ ఇక్కడ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ ఇంకెంత మేరకు కావాల్సింది ఉంటుంది అనుకోవచ్చు? ఇక్కడ 9 కిలోమీటర్ల సీసీ అంటే రోడ్లు ఉన్నాయి. ఇక్కడ అందులో ఒక 2 కిలోమీటర్ల సీసీ రోడ్ అయినాయి. ఇంకా 7 కిలోమీటర్లు కావాల్సిన అవసరం ఉంది. ఇంకుడు గుంతలు ఏమైనా స్టార్ట్ చేశారు? ఇక్కడ ఇంకుడు గుంతలు మొత్తం టోటల్ ఇక్కడ 600 అంటే 580 దాకా కంప్లీట్ కంప్లీట్ అయింది. కావాల్సినవి కూడా ఉన్నాయి. 20 మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఇక్కడ శ్మశానవాడి కానీ డంపింగ్ యార్డ్ ఉన్నాయనుకోవచ్చు. శ్మశానవాడిగా మొత్తం పూర్తి అయింది, డంపింగ్ యార్డ్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ కుటుంబాలన్నీ ఓటర్స్ ఎంత, జనాభా ఎంత? కుటుంబాలు 900 కుటుంబాలు, 2300 ఓటర్లు, 2700 జనాభా. ఈ 900 కుటుంబాలు కానీ ఎన్ని డబుల్ బెడ్రూమ్ అయితే సరిపోతాయి అనేది అన్న మీ దగ్గర లెక్క ఉందా? అసలు పూర్తిగా లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ అంటే ఫ్యామిలీ వరకు గుడిసెలు ఉన్నారు. గుడిసెలు అంటే ఇంకా గుడిసెలు ఉన్నారు. టాటాక గుడిసెల కేసీఆర్ గారు వాళ్ళకి కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇస్తే అంటే మీ ఆధ్వర్యంలో వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. 8 బెడ్రూమ్ కంపల్సరీ చేపిస్తానే ఒక నమ్మకం. ఎమ్మెల్యే గారు మీ యొక్క ఎంపీ గారు ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి గారు, ఎంపీ గారు ఊర్లకుంట వెంకటేష్ నేత. సో అంటే ఇద్దరు కూడా ఒకటే పార్టీగా ఉంటే సో కాస్త ఇద్దరు సహాయ సహకారం ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ఉంది, వారి సహకారంతో బాగా అభివృద్ధి ముందుకెళ్తుంది. మన సొంత మన కుప్లేశ్వర్ గారు కుమ్మరి కూడా సొంత గ్రామం. ఇది సో కుప్లేశ్వర్ గారు సొంత గ్రామం దాన్ని కూడా మా ఊరికి అవకాశం ఉంది అనుకో అందిస్తారు. అంటే రాష్ట్ర సేవలు అంటే రాష్ట్ర స్థాయి నాయకుని యొక్క ఊరు ఇది మొత్తం. మా ఊరు మీద కూడా బాగా వారికి కూడా ఉంది, మంచి మంచి పని చేస్తాం. సో ఏంది ఇంకోటి మీరు ఏకగ్రీవం కావడానికి వారు కూడా వారి పాత్ర కూడా కొంత అనుకోవచ్చు కదా? ఉంది, మన మంత్రి గారి పాత్ర ఉంది, ఎమ్మెల్యే గారిది ఉంది, మన బాలప్రసాద్ ఎమ్మెల్సీ బాలప్రసాద్ కూడా అలాగే ఉన్నారు. సో ఇంకొకటి ఏకగ్రీవంగా అంటే క్రితంలో మీ డాడీ 2 దఫాలుగా మీరు 3 దఫాలుగా మీ గ్రామాన్ని అంటే మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. అంటే కాస్త ఇంకింత మెరుగైన సౌకర్యం చేస్తారని నమ్మకం పెట్టుకోవచ్చు కదా? ఇప్పటి నుండి కూడా కంపల్సరీ అట్లానే వాళ్ళు ఇచ్చారు కాబట్టి అదే బాధ్యత మీరు తీసుకుంటారు అనుకోవచ్చు. అదే బాధ్యత కంపల్సరీ ఉంది మా మీద కూడా చేస్తాం. మేము కూడా అభివృద్ధిగా ముందు తీసుకెళ్ళాలి. ఇక్కడ మొత్తం భూ విస్తీర్ణం ఎంత ఉంటుంది సార్? అన్నారు భూ విస్తీర్ణం 600 ఎకరాలు. సో అంత తక్కువ ఉంటాం అట్లే ఎక్కువ ఉండే అవకాశం ఉంది సార్? ఇంకో ప్రభుత్వాలు అంటే మరి అంటే ఇక్కడ ఈ గ్రామంలో పూర్తిగా లేని వాళ్ళు ఉంటారు అంటే పూర్తి లేనులు, వాళ్ళని ఏమైనా గుర్తించారా? వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఉంది అంటే కొంచెం అంతకుముందు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొంతమందికి ఇచ్చింది ఇక్కడ ల్యాండ్. ఇప్పుడు కూడా బాగా మందికి ఇచ్చేటందుకు సో మంత్రి వారిలో ఉన్నారు కాబట్టి అది కూడా ఇబ్బంది ఉండాలి. ఓకే, ఇక్కడ రైతులకు అంటే భూ సమస్యలు అన్ని అందరికీ పట్టాలు వచ్చినట్టే అనుకోవచ్చా? రైతు బంధు అందరికి అంతుందా? రైతు బంధు అందరికి వస్తుందా? 20% భూ సమస్యలు ఉన్నాయి కూడా. రైతు బంధు కూడా 5-10 ఎకరాలు కుదిస్తే బాగుంటుందా? అసలు అది ఏదో ఒక ముగింపు చేయవలసిన అవసరం ఉంది కదా? గుట్టలు కానీ రియల్ ఎస్టేట్ భూములు కూడా వచ్చిన సందర్భాలు 100 ఎకరాలు ఉన్నాయి కదా? 5 ఎకరాల వరకు కుదిస్తే బాగుంటుంది. చాలా సంతోషం అనుకోవాలి సార్. మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్? నాకు ఒక 6 ఎకరాలు అయినా కానీ 5 ఎకరాలు కుదిస్తేనే సో నిజమైన రైతులకు లబ్ధి పొందే అవకాశం అంటే ప్రభుత్వం కోసం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది అనుకోవచ్చు. సో ఇంకోటి సార్, ఇది మీ గ్రామంలో కొంతమందికి పట్టాలు ఇప్పుడు 4 దఫాలుగా రైతు బంధు అయిపోయింది, 2 దఫాలుగా ఏది భూ ప్రక్షాళన భూ సర్వే కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా పట్టాలు ఇవ్వకపోవడం ఇది అధికారుల లోపం అనుకోవచ్చు కదా? అధికారుల లోపం, రైల్వే వ్యవస్థ కొంచెం
రావాల్సిన అవసరం ఉంది. మనకు ఒక సంఘటన జరిగినా కానీ ఆయన కానీ ఇంకా చలనం లేదు అనుకోవచ్చు. అంటే అది అది దురదృష్టకరమే అనుకోవచ్చు. ఆ సంఘటన దురదృష్టకరమే. కాకపోతే వాళ్ళ వ్యవస్థ కొంచెం మార్పు అనేది రావాలి. కొద్దిగా పూర్తిగా మార్పు మార్పు అవసరం. ఇప్పుడు ఒక కొత్త చట్టం ఇప్పటికి వస్తుంది సార్, ఆ కొత్త చట్టంలో ఇలాంటి నిబంధన ఉంటే బాగుంటుంది అనుకోవచ్చా? ఎలా ఎలా అంటే ఇప్పుడు అసలు ఒక్క రైతు కూడా రైతు సమస్య ఉండద్దు. రైతులకు నిజంగా వాళ్ళకు ఏది మేలు జరిగేటువంటి ప్రక్రియ చేపట్టాలంటే 1వ నెంబర్ నుంచి 7వ నెంబర్ దాకా ప్రతి సంవత్సరము పాన్ రాసే పద్ధతి బీసీఓ పాన్తో పాటు ఏది రాసి విఆర్ఓ విలేజ్ లెవెల్ ఉండాలి. అంతేకాని వీళ్ళు మండల లెవెల్ ఉంటారు. ఎందుకో ఏమో మనం అది మీకు తెలుసు అవునా కదా, విఆర్ఓ విలేజ్ లో ఉంది. ప్రతి 7వ నెంబర్ మీద పోయి పాన్ రాసి ఆ పాన్ని మీ గ్రామ సభలో చర్చించి ఎస్ ఇది వాస్తవం అనుకున్నప్పుడు మీ గ్రామ సభలో కూడా ఏది ఆమోద ముద్ర వేస్తేనే మీ సేవలో పాన్ ఇవ్వాలి. ఇలా ప్రతి సంవత్సరం చేయవలసిన అవసరం ఉంది. ఇలా చేస్తే ఒక్కరికి కూడా ఒక సమస్య ఉండే అవకాశం ఉండదు కదా సార్? అవును, ఉండదు. ఒక సమస్య కూడా అవకాశం లేదు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి చేస్తే బాగుంటుంది. సో ఇలా ఏది అలాంటి చట్టంలో ఇలాంటి నిబంధనలు డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమైనా స్కూల్ ఉందా సార్? ఇలా ఉంది, స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. అంటే పిల్లలు బాగానే పోతున్నా అనుకోవచ్చు. బాగానే నడుస్తుంది. అంటే మీరు ఎక్కిన తర్వాత ఏమన్నా వ్యాన్ లాభం జరిగింది అనుకోవచ్చు ఏమన్నా? వ్యాన్లో ఆపడం జరగలేదు కానీ ఇప్పటికే స్కూల్ బాగానే నడుస్తుంది. అంటే నేను అనేది ఇంకోటి ఏంటంటే సార్, వ్యాన్లు అయినా కానీ ఇంకా ప్రైవేట్ పోతుందా? పోతుందా. గల కారణం ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులేమో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. వీళ్ళు వచ్చి మీ పిల్లలకు మేము చదువు చెప్తామంటే ఏదైనా నమ్మశక్యంగా ఉందా సార్? ఏదైనా లేదు లేదు కానీ వాళ్ళు కూడా బాగానే చెప్తున్నారు. ఏది చెప్పినా కానీ సార్ వాళ్ళ పిల్లలకు ఏ విధంగా చెప్తారో వాళ్ళు చెప్పాలి కదా, అవునా కదా? అవునవును. వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ చదివితే సార్. ఇంకోటి సార్, ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఏ పిల్లలైతే మొత్తం మీద ఉన్నోళ్ళ పిల్లైనా లేని వాళ్ళ పిల్లైనా అధికారి అయినా అటెండర్ అని కానీ మీ ప్రభుత్వ మీ పిల్లలకు ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఇలాంటి చట్టం పడితే బాగుంటుంది కదా? ఏమైనా వాళ్ళను ఏమైనా మీరు మారు అని చెప్పాల్సిన అవసరం ఎస్ ఇంకోటి సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వ స్కూల్ రావాలని మనం ఏది ఒక చట్టం తీసుకొచ్చాం అండి. ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు ఎన్ని పర్మిషన్ ఇచ్చినా పోరు కదా సార్? అన్నిటికీ ముగింపే ఇక వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా అంతే. ఇక వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వస్తారా మళ్ళీ మాకు పర్మిషన్ ఇవ్వమని రావు. ఎందుకంటే ఉద్యోగం కావాలంటే ఈ స్కూల్ కావాలి కంపల్సరీ. ఇక్కడ ఏమైనా పిహెచ్సి సార్ అంటున్నా సార్? ఇక్కడ ఇక్కడ అమ్మాయి వాళ్ళ జన్మవచ్చిన వచ్చిన అవకాశం ఉంటుంది. అంటే అందరూ మళ్ళీ ప్రైవేట్ గా పోతుందా? ఏంటంటే అయినా కానీ గవర్నమెంట్ దాఖల మీద చాలా మందికి నమ్మకం లేదు కదా? అయినా ఇంకో ప్రైవేట్ గా పోతున్నా ఇంకో కానీ ఇప్పుడు అంటే మా దగ్గర మురికి కాలం అంతా పూడ్చి వేసాం. ఇక్కడ కొంచెం డెంగ్యూ అవి ఎక్కువ అయినాయి కాబట్టి డెంగ్యూ లాంటి జ్వరాలు అయితే ఎక్కువ రాలేదు ఇక్కడ. సార్ ఇంకోటి సార్, ఇక్కడ వాస్తవానికి అంటే ఈ రోజు కూడా పేపర్ పేపర్ నచ్చింది అనుకోండి, మీకు మీకు తెలిసి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఏది వైద్యశాలల మీద పూర్తి నమ్మకం పోవడం గల కారణం ఏంటంటే వాస్తవానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందండి అందరికీ. అంటే ఏది వైద్యపరంగా కానీ వైద్యుడు ఉన్నాడు ఉన్నదాన్ని చూడడు, చూసినా కానీ మెడిసిన్ లేవంటాడు, పరికరాలు లేవంటాడు, ఇంకేమంటాడు ఇంకేమంటాడు, మళ్ళీ ప్రైవేట్కి రాస్తాడు. ఆ ప్రైవేట్లో వీళ్ళు పోయి చూసేది వాళ్ళే, ఆ దావకాలు కూడా వాళ్ళే. ఇది కొద్దిగా వాళ్ళ వృత్తికి చే అంటే వాళ్ళ ఎవరైతే ఆ వృత్తి చేస్తున్నారో వాళ్ళ వృత్తికి ద్రోహం అన్నట్టు కదా సార్? ద్రోహం చేస్తున్నారు అంతే కదా. అంటే ఒక ప్రభుత్వ వైద్యుడై ఉండి మళ్ళీ ప్రైవేట్ పోయి చూడడము, ఇప్పుడు నీకు జీతం వస్తుంది, నీకు నీకు ఇంకేం కావాలి అంతకన్నా? కంపల్సరీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండి చేయాలి. వాళ్ళ పైన కూడా ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళ నిబంధనలు మంచి పాటించవలసిన. సో సార్, ఈ గ్రామంలో మీకు ఎంపీటీసీగా దాదాపు ఎంపీటీసీగా కొద్దిగా బాధ్యత పెంచితే బాగుంది అనుకోవచ్చా? ఆ బాధ్యత పెరగాలంటే కంపల్సరీ బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉంది అనుకోవచ్చా? బడ్జెట్ కంపల్సరీ. మా విలేజ్ లో అంటే మాకు మందిగా విలేజ్ కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు చూడడం మా విలేజ్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి మా ఒక్కవారు పర్లేదు, నిధులు ఉన్నాయి, ఇంతవరకు అన్నీ బాగానే చేస్తున్నాం. కానీ ఎంపీడీసీలో కంపల్సరీ ప్రత్యేక బడ్జెట్ పెట్టాల్సిందే, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఉత్సవ వివరాలు ఉన్నారు కొట్టి పార్టీని
క్షేత్రస్థాయిలో బతికిచ్చేది కూడా ఎంపీడీసీ జడ్పీటీసీలే. కాబట్టి అది ఏ పట్టణ పడలేదు. వాళ్ళకి కన్నా కాస్త బాధ్యత ఇచ్చి మా యొక్క ఎంపీడీసీ మా యొక్క జడ్పీటీసీలోకి ఈ ఒక పథకం ద్వారా ఇది ఏది మేము ఈ గ్రామంలో ఇది నిర్మించుకున్నామని ఒక పేరు ఉండాలా వద్దా? ఉండాలి సార్, కంపల్సరీ ఉండాల్సిందే. ఎంపీడీసీలో కూడా మేము కూడా సర్పంచ్ దగ్గర ఖర్చు పెట్టుకొని ఎంపీడీసీ అందరు చాలా డబ్బులు సరే. ఇక అది వేరు విషయము, ఖర్చు అన్నది వేరు విషయం అనుకోండి, అది ఇండివిజువల్ విషయం అవునా కదా. సో అది ఇంకోటి సరే, వాస్తవానికి ఏంటంటే ఈ అంటే ఇప్పుడు ఉన్న కాలంలో సరే ఒక్క మీరే కాదు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇది పొలిటికల్లో ఉన్నటువంటి తత్వంలో ఏది ఇవాళ మాకు కూలి పోతే అంత ఎంత మాకు ఏమైనా డబ్బులు వస్తాయి, ఏమైనా అదే మాకు ఏమైనా సూచించాలి, ఏమైనా కనీసానికి ఖర్చులో మనం తాగుడుపోతే ఇంకోటి కావచ్చు. కానీ మీకు బాధ్యత అన్నది పెడితే, సో ఈ బాధ్యత మెరుగైనటువంటి సౌకర్యం కల్పించడం కాకుండా ఈ గ్రామంలో పలానా ఎంపీటీసీ ఏఎంలో యోగ్య ఒకరు కూడా వచ్చింది, ఈ పలానా ఎంపీటీసీ ఏఎంలో ఈ యొక్క ఏది మేము ఒక బిల్డింగ్ కట్టినాము అని ఒక పేరు అయితే ఉంటుంది కదా. సో ఆ పేరు అయితే కావాల్సిన అవసరం. వర్క్ల విషయంలో చూసుకుంటే మాకు ఇప్పుడు ఆ లోటు ఏం లేదు. లోటు కాదు, ఎంపీటీసీకి ఎంపీటీసీ ద్వారా మీకు నిధులు కావాల్సిన అవసరం ఉంది అని అంటున్నాను. సొంతంగా మాకు ఎంపీటీసీ ప్రత్యేక బడ్జెట్ వరకు కేటాయించలేదు. సో అంటే కేటాయించవలసిన అవసరం ఉంది కదా, అట్లా ఉంటేనే మీకు బాధ్యత ఉంటది. ఏది పలానా ఎంపీటీసీ ద్వారా అని పేరు చేసి చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా సార్. నామని ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ కూడా అదే చెప్తారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ సమస్య లేదు కావచ్చు, ఏంటిది మీకు ఇక్కడ సపోజ్ మంత్రి వారికి ఉంటుంది కాబట్టి కొంత బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తారని మీరు అన్నట్టు ఓకే, కానీ ఎంపీటీసీగా ఉన్న విలువ లేకపోతుంది అన్నట్టు. కాబట్టి అంటే బాధ్యత కంపల్సరీ, అది ఎవరు మంజూరు చేసుకున్నా కానీ, అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ ఎట్లా వచ్చినా కానీ ఎంపీటీసీ ద్వారా ఈ నిధులు వచ్చినాయి అని చెప్పుకున్నట్టు ఉండాలి కదా. ఎంపీటీసీలో కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో కొంత గుర్తింపు చేసే అవకాశం ఉంది, అవకాశం ఉంది, ఆ నమ్మకం కూడా మాకు ఉంది సార్. ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది అన్న ఐడియా ఉంది? రాజకీయంగా ఆయన ఇక్కడ మంత్రివర్గంలో ఉన్నారు, ఇంకా ఏది అంటే ఏ ఏ స్థాయిలో ఏ రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ మండల స్థాయిలో ఉన్నారా? మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ ఇక్కడ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగస్తులు ఉన్నారు, ఇక్కడ ఏమన్నా ఉద్యోగస్తులు? సో వాళ్ళ ఒక కంట్రిబ్యూషన్ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు గ్రామంలో ఏమన్నా ఏమైనా పని చేయడానికి వాళ్ళు కూడా ఎంతో వాళ్ళకి తోచినంత ఉద్యోగస్తులు ఉండే అవకాశం ఉండాలి. సో ఇంకోసారి ఇక్కడ నుంచి క్రితంలో ఏమైనా పీపుల్స్ వాళ్ళ పార్టీలో పనిచేసి అమరలేని వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు ఇక్కడ లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే సానుభూతి పనులు ఎవరు ఇక్కడ అమరులు కాలేదా? సో వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అధ్వాన స్థితిలో ఉన్నాయా? పర్వాలేదు అనుకోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉన్నారు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళకి ఏమైనా పథకం అందే అవకాశం ఉండి ఉండవచ్చు, లొంగిపోయిన వాళ్ళకి అందింది కాబట్టి వాళ్ళు పర్వాలేదు. అప్పుడు సో సార్ ఈ గ్రామంలో మీకు మీకు సెక్రటరీ కొత్తలో పాత్రలు సో సమయపాలన నాకు వస్తున్నాడు కదా, ఇక్కడ మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ 100 రోజులు కల్పిస్తుండే. మీరు మీకు సర్పంచ్ ట్రైనింగ్లో ఏం చెప్పారంటే వాళ్ళకి మీకు ట్రైనింగ్లో 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేయాలని చెప్పారు. ఎప్పుడన్నా మీకు మీకు వాళ్ళు అవ్వడరా 29 శాఖ వాళ్ళందరూ? 29 శాఖల వాళ్ళు అయితే ఎవరప్పుడు రాలేదు, రాలేదా? సో ఇప్పటి నుంచి అయినా కానీ ప్రతి గ్రామ సభకు వాళ్ళను ఆహ్వానించే అవకాశం ఉందనుకోవచ్చు కదా. ఉంది, కంపల్సరీ వాళ్ళకి చెప్తున్నా, ఆహ్వానం చేస్తున్నా కానీ వాళ్ళు అందుబాటులో ఉండలేదు. అంటే వాళ్ళకు మౌఖికంగా ఆహ్వానం చేయడము లేకపోతే ఒక ఎజెండా పంపడము అలా కాకుండా ఇప్పటి నుంచి వెళ్ళి కంపల్సరీ రావాలి, రావాల్సిందిగా వాళ్ళకు అంటే వాళ్ళకి ఒక నిబద్ధత కూడినటువంటి లిఖిత పూర్వకం వాళ్ళకి ఇచ్చి అది మీ దగ్గర రిసీవ్డ్ ఉంటే వాళ్ళు వచ్చే మార్గం లేదేమో. సో అట్లా ఇప్పటి నుంచి చేసే అవకాశం ఉందనుకోవచ్చు కదా సార్? ఉంది, చేస్తాం కంపల్సరీ. సో మీ దగ్గర మీరు రిసీవ్డ్ కాకుండానే వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ ఈ యొక్క గ్రామానికి కావలసినటువంటి ఇంకేమన్నా తీరని మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఉన్నాయి, ఇంకా తీరని మౌలిక సదుపాయాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ మిషన్ పరిధిలో వస్తున్నాయి సార్? మిషన్ పరిధి ఇంకా కంప్లీట్ కాలేదు ఇక్కడ. మరి మిషన్ పరిధిలో నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కరెంట్ బిల్లు మీరే కట్టుకోవాలి, ఏది మోటార్లు కూడా మీరు పెట్టద్దని మీకు కూడా సర్క్యులేషన్ వచ్చే ఉంటుంది ఆల్రెడీ. అంటే ఇంకా రాలేదు ఒక 1 లో కంప్లీట్ అవుతుంది మిషన్ పరిధి. అంటే వాటర్ ట్యాంక్ లాగా వస్తుంది కానీ పైప్ లైన్ కొంచెం కంప్లీట్ కాలేదు, చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? వాళ్ళు కూడా జనవరి వరకు కంప్లీట్ అవుతుంది. మీకు ఇక్కడ 2 పంట పండే అవకాశం రెండు పంటలు పండుతాయి ఇక్కడ, ఖరీఫ్ రబీ రెండు. అంటే ఏది మీకు చెరువు ధరనా లేదంటే కెనాల్ ధరనా? ఇక్కడ
చెరువులు ఉన్నాయి, కెనాల్ ద్వారా కెనాల్ ప్రతి సంవత్సరం వస్తుందా? ప్రతి సంవత్సరం అంటే వర్షాలతో లేదు, అట్లా కాకుండా ప్రతి సంవత్సరం రావాలంటే ఏ రీజన్? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చేదానికి ఇప్పుడు ఒకటి మన వర్ధకాలకు అనుసంధానం చేస్తారట. అది ఒకటి కాబట్టి అది మీ ఆయన వచ్చే అవకాశం ఉందని తప్పకుండా తప్పకుండా సార్. ఇక్కడ క్రితంలో అంటే సార్ ఇప్పుడు వందరూ పంట పండే అవకాశం ఉన్నా కానీ కొంతమంది వలస పోయిన వాళ్ళు ఉంటారు దుబాయ్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అట్లాంటి వాళ్ళు తక్కువ ఒక 1% అట్లా 1% కూడా ఉంటుంది. సో కాబట్టి సరే వాళ్ళకు వ్యవసాయం చేస్తారు కానీ వాళ్ళు బయటకు పోయి వాళ్ళు అయితే ఉన్నారు. సో ఎప్పటి నుంచి వెళ్ళి మీ యొక్క వారసత్వంగా రాజకీయాలు వస్తున్నారు? మీ డాడీ ఏ టైం నుంచి అంటే ఎప్పుడు చేశారు? మీరు ఎప్పటి నుంచి వెళ్ళి రాజకీయంగా ఉన్నారు? మా డాడీ ఐటీ సేవల్లో అప్పటి నుంచి చేశారు సర్పంచ్. మళ్ళీ 2000 మళ్ళీ 2001 అప్పటి నుంచి 2000 దాకా చేశారు. మళ్ళీ రాజకీయం అంటే ఇప్పుడే కొత్తగా కాస్త ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కదా? చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉండి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా సార్? తెలంగాణ ఉద్యమంలో మనం ఎక్కువ అప్పుడు అంటే సరే ఇప్పటి నుంచి ఏదన్నా కానీ ప్రజల మధ్యలో అయితే ఉండే అవకాశం తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా సార్? అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అన్నిటికీ మేము అన్ని ప్రోగ్రామ్స్ కట్టండి, రైలు రోకలు కానీ ఏది కానీ ఏమన్నా కేసులు కానీ కోట్ల ఏమన్నా గట్టి దెబ్బలు కేసులు ఏం లేవు కాకపోతే అన్ని మీటింగ్లు కట్టండి అయినా అన్ని రాష్ట్ర రోకలు కానీ ఏది కానీ అన్ని పాల్గొన్నాను. సో పాల్గొనాలనుకోవచ్చు. సో అది మొన్న మీకు సఫలమైంది అనుకోవచ్చా ఎంపీటీస్గా? అంటే అది కూడా ఎంతో కొంత అది కూడా మా పనిచేసింది మా గ్రామ ప్రజలందరూ మరి స్వచ్ఛత పాటించి మన గ్రామాన్ని అంత పరిశుభ్రంగా ఉంచుకొని మొన్న 30 రోజులలాగా సహకరించవలసిన అవసరం ఉందా? మొన్న 30 రోజులలాగా ఇప్పటికీ సహకరిస్తున్నారు. అట్లే ఎప్పటికీ ఇలా కాలం అదే విధంగా ఉండాలని మా గ్రామస్తులకు తెలియజేస్తే వారంలో ఏకైనా ఎన్నుకున్నది కూడా ప్రతినిధులు చూస్తున్నారు. సో ఇదండి సర్పంచ్ ఎంపీటీసీ గారు ఇచ్చినటువంటి సందేశము మా గ్రామ ప్రజలు ఆశీర్వాదం వల్ల మాకు వారి యొక్క సమస్యలు ప్రశ్నించే భాగ్యం అయితే దక్కింది. సరే ఏదేమైనా కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుండ్రు. ఇందాక ఒక సుదీర్ఘ చర్చలో మనకేంటంటే ఏ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజాప్రతినిధులు ఇలాంటి చట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ప్రజాప్రతినిధుల బాధ్యత. ఇకపోతే మనము దాదాపు అంటే మొన్న సంతోషరావు గారు కూడా 73వ సంవత్సరం ఇండిపెండెంట్ ఈ గ్రామ పంచాయతీ ముందు జరుపుకున్నారు. అంటే ఈ 73 సంవత్సరాల కాలంలో ఎక్కడున్నాం మనము? ఇంటికొక సెల్, సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఇంటికొక సెల్ అయితే వచ్చింది. కానీ ఈ అంటే ఇంకా కూడా సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఏంటిది అంటే గుడిసెలు కూడా ఉన్నాయి. ఇంకా కూడా ఆర్థికంగా మాత్రం ఇంకొక ఉద్యోగం మొత్తం రాలేకపోయింది, ఉపాధి మాత్రం లేకపోయింది. సరే ఏది ఇప్పటికైనా కానీ అంటే ఇంకెక్కడ వలసవాదులతో పాటు ఏది కుమ్మరికి ఉన్న ఇండ్లు కూడా ఇంకా కూడా మనకు చాలా ఉపడుతున్నాయి, గుడిసెలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ప్రతి సంవత్సరము ఒక అంటే 5-10 మంది డిగ్రీ చేత పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు కనుక ఉపాధి లేకపోతే వాళ్ళు క్రిమినల్గా మారుతారు, వక్ర మార్గంలో పోయే అవకాశం ఉన్నది, అందులో వాళ్ళ వాళ్ళు సూసైడ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఇప్పటికైనా కానీ అసలు వాస్తవానికైతే ఏ దేశానికైనా కానీ ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత అంటే ఒక 15-20-25-30 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఆ దేశంలో ఉన్నటువంటి కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉండే. కానీ ఆయా పార్టీలు వాళ్ళ వాళ్ళ లబ్ధి కొరకు 73 సంవత్సరాలు లాక్కొచ్చాయి. అయినా ఇక్కడ ఉన్నాం మనం. సరే ఇప్పటికైనా కానీ సుదీర్ఘ ప్రణాళికతోనే అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కలయికతోని సర్పంచ్ గారు ఎంపీసీ గారు కోరినట్టుగా గ్రామ డెవలప్మెంటే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించేటువంటి పథకాలు తీసుకొస్తారని కూడా ఆశిద్దాం. అలా చేస్తారని అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. చూస్తాను అండి మరొక కార్యక్రమంలో మరొకతో కలుసుకుందాం. అంతవరకు సెలవు సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.